ఆందోళన నియోజకవర్గంలో వట్టిపల్లి మండలంలో పాలన గ్రామాన బెల్ట్ షాపులు మాత్రమే వెలిసాయని మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. పేదల రాజ్యం ఇందిరమ్మ రాజ్యం రావాలంటే కాంగ్రెస్కు చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వట్టిపల్లి మండల కేంద్రంలోని వట్టిపల్లి, మెడికొండ, దుద్దాల, లక్కీనాయక్ తండ, మంచిర్యాల తండ, గొరెక్కల్ గ్రామాలలో ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఆయా గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. రూపాయలు 500కే ప్రతి కుటుంబానికి ఒక గ్యాస్ సిలిండర్, ప్రతి మహిళకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం, రైతులకు కౌలు రైతులకు ఏడాదికి రైతు భరోసా పేరిట ఎకరాకు 15,000, రైతు కూలీలకు 12,000, వరి పంటకు 500 రూపాయలు బోనస్, ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత కరెంటు, భార్య భర్తలకు చేయుత పేరిట ప్రతి నెల ఒక్కొక్కరికి రూపాయలు 4,000 చొప్పున పింఛను, ప్రతి నిరుపేదకి రాజు ఆరోగ్యశ్రీ పేరిట 10 లక్షల బీమా, ఇల్లు లేని ప్రతి కుటుంబానికి ఇంటి స్థలం, ఇందిరమ్మ పేరిట ఇంటి నిర్మాణానికి 5 లక్షలు, విద్యార్థుల ఉన్నత చదువులకు 5 లక్షలు విద్యా భరోసా, రైతులకు 2 లక్షలు రుణమాఫీ, అంబేద్కర్ అభయహస్తం పేరిట దళిత గిరిజనులకు రూపాయలు 12 లక్షలు ఆర్థిక సహాయం, నిరుద్యోగ యువతి యువకులకు ప్రతి నెల రూపాయలు 4,000 నిరుద్యోగ భృతి, కాంగ్రెస్ ను గెలిపిద్దాం, కాంగ్రెస్ అభివృద్ధిని సాధిద్దాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. లలితమ్మ ఈశ్వరప్ప ఇప్పుడు మరొకసారి చదివి కొద్దిగా మనకు వివరణ కూడా ఇస్తుంది దాని మీద. ప్రతి పెళ్ళైన మహిళకు మహాలక్ష్మి పేరిట ప్రతి నెల 2,500 పింఛన్, రూపాయలు 500కే ప్రతి రైతు కూలీలో కూడా మనం చూసుకోవాలి కదా, రైతు కూలీలకు కూడా 1,000 రూపాయలు నెలకు